మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకటులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఇంకొకటి లక్ష్మి గారి, జనరల్గా మనం ఇదే పూజలు వ్రతాలు ఇంట్లో చేసినప్పుడు మగవారికి ఎడం భుజం మీద ఒక ఉత్తరీయం వేస్తారు. ఒకవేళ పొరపాటును తెలియ వేసుకోలేదనుకోండి, ఈవెన్ పంతులు గారు ఆయన దగ్గర ఉన్న తువాలన్న తీసి వేస్తారు. అది ఎందుకంటే పూజలప్పుడు అది కంపల్సరీగా ఉండాలి. ఎడం వైపు భుజం పైన గనక వారు ఉత్తరయం వేసుకున్నారంటే వారు భార్య సహితులు అని అర్థం. భార్యావియోగులు ఎవరైతే ఉన్నారో వారు ఎడం వైపు మీద వేసుకోకూడదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే భార్య పక్కన ఉన్నా కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఉపవస్త్రం అండి అది, ఏక వస్త్రం ఉండకూడదు వారికి. అందుకని చెప్పి రెండు వస్త్రం ఇవ్వమంటారు. అంటే రెండు ఉండవలసిందే. ఇప్పుడు మనం చీర జాకెట్ కట్టుకుంటున్నాం కదా, అదే విధంగా వారు పంచ ఒకటే కాకుండా అది ఏక వస్త్రం ఒకటే అవుతుంది కదా. అందుకని వస్త్రం ఇవ్వం. అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం పూజ చేసేటప్పుడు కూడా ఉదాహరణకి బ్రహ్మగారు పురోహితులు గారే వచ్చి చేయిస్తున్నారు అనుకుందాం. చేయిస్తున్నప్పుడు ఏం చెప్తారు? వస్త్ర యుగ్మం సమర్పయామి అని చెప్తారు కదా. వస్త్రం సమర్పయామి అంటారా అనరు కదా. వస్త్ర యుగ్మం అంటే రెండు అనమాట. అందుకని వారు కేవలం ఒక పంచనే కాకుండా ఈ ఉత్తరీయం ఏదైతే ఉందో దాన్ని కూడా ధరించాలి. ఈ ధరించే ఉద్దేశం ఏమిటంటే భార్య ఉన్నటువంటి వారు ఎడం వైపు ధరిస్తారు, భార్య గతించినటువంటి వారు కుడివైపు ధరిస్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అది అసలు భార్య పక్కన కూర్చున్నా కూడా వేసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే ఎప్పుడు కూడాను ఒక వస్త్రంతో పూజ చేయకూడదు. అందుకని లక్ష్మి గారు, జనరల్గా భార్యాభర్తలు ఇద్దరు ఎవరికైనా కాళ్ళకి నమస్కరించినా లేకపోతే గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నా ఎటు వెళ్ళినా కూడా భార్య భర్తకి ఎడం వైపు నుంచి ఉంటే మంచిది అని చెప్తారు. దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటండి? ఉదాహరణకి మనం పార్వతీ పరమేశ్వరులు కథ తీసుకుందాం. కేదారేశ్వర వ్రతంలో అదే కదా ఉండేది. మనకు అర్ధభాగం ఇచ్చింది ఎటువైపు ఇచ్చాడు? వామభాగం ఇచ్చాడు, ఎడమవైపు ఇచ్చాడు కదా. అందుకని ఏ దేవి దేవతలకి మనం చూసినా గానీ ఎడమవైపునే ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఎవరు, మనం వివాహం చేసుకుంటున్నాం. వివాహం చేసుకునేటప్పుడు కూడాను అబ్బాయిని ఏమంటారు? విష్ణుమూర్తిగా భావన చేస్తారు. ఆ పెళ్లి కూతుర్ని ఏ విధంగా భావన చేస్తారు? లక్ష్మీదేవిగా భావన చేస్తారు. అంటే ఇక్కడ ఏమైతుంది, వీరిద్దరూ కూడా లక్ష్మీనారాయణ స్వరూపము కాబట్టి ఎప్పుడు కూడాను నీ ఎడమ స్థానము, ఈ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం వేరొకరిది కాదు, ఎప్పుడు కూడా ఆ స్థానం ఆమెడదే అని చెప్పడానికి సంకేతంగా మొట్టమొదట వివాహంలో మొదలైనప్పటి నుంచి కూడా వారి చివరి ప్రయాణం వరకు కూడాను ఎడం వైపునే ఉండాలి. అది మన సనాతన ధర్మంలో మన ఋషులు ఏర్పాటు చేసినటువంటి చక్కటి ధర్మం అమ్మ ఇదంతా కూడాను. వీటిని మనం పక్కన పెట్టి ఇవాళ రకరకాలైనటువంటి వింటున్నామండి. మనం ఒకటి ప్రత్యేకంగా చూసాం కూడా, మనం తిరుమల కొండ పైన కూడా విహారయాత్రల్ని చేస్తున్నారు. అసలు ఆ వీడియోలు చూస్తుంటే అసలు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. నాయన, కలియుగ ప్రత్యక్ష దైవం నువ్వు, నీ దగ్గర ఇటువంటి వికృత చేష్టలు ఏమిటి నాయన అని బాధ కలుగుతుంది. ఇప్పుడు ఏవో కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్లు అని అవన్నీ. ప్రతి వాళ్ళ పెళ్లికి వెళ్తే ఈ పెళ్లి చూడటం మానేసి అక్కడ వేసేది అది చూస్తున్నారు, అవి చూసిన మొదలు పెట్టారు.